గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డలో మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు ప్రచారం నిర్వహించారు. గ్రామంలో యువతకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రావెల కిషోర్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అంటేనే పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్నారు. నియోజకవర్గంలో 2,500 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేశామన్నారు. పత్తిపాడు శాసనసభ్యులుగా నియోజకవర్గ అభివృద్ధికి గతంలో ఎవరూ చేయని విధంగా 24 గంటలు శ్రమించానని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవటానికి పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇలాంటి పార్టీని ఆదరించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ పార్టీని ప్రోత్సహించి అత్యధిక మెజారిటీతో జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. పత్తిపాడు నియోజకవర్గానికి 2,500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే, ఏకైక ఎమ్మెల్యే మంత్రి రావెల కిషోర్ బాబు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రథం మీద ఉండి నేను సవాల్ చేస్తున్నా. నాకులాగా పనిచేసినటువంటి ఎమ్మెల్యే, నాకులాగా పనిచేసినటువంటి మంత్రి, నాకులాగా కష్టపడినటువంటి మంత్రి, నాకులాగా నీతి నిజాయితీగా కష్టపడినటువంటి ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నేను సవాల్ చేస్తున్నా. ఒక్కరిని చూపించండి పత్తిపాడు నియోజకవర్గం నుంచి. నేను రాజకీయాలు మానుకుని ఇంట్లోకి వచ్చుంటాను, ఒక్కరిని చూపించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. 2,500 కోట్ల రూపాయల నిధులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి అహర్నిశలు కష్టపడి అహర్నిశలు శ్రమించి నీతిగా నిజాయితీగా అవినీతి చేయకుండా మచ్చలేనటువంటి ఒక రాజకీయాలు చేసినటువంటి చరిత్ర రావెల కిషోర్.